హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ నేను చేసే డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలి అనుకుంటే ఈ వీడియో కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేవి డైలీ రావడం జరుగుతుంది డైలీ చూసి మీరు మా జాబ్స్కి టైం అవ అవ్వకముందే అప్లై అనేది చేసుకోవచ్చు ఓకే సో మనకి తెలంగాణ సమగ్ర శిక్షా అభియాన్ నుంచి మనకి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది మొత్తం ఐదు రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి మొత్తం మూడు వందల ఎనభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ప్రతి జిల్లాలోనూ వేకెన్సీస్ అనేది ఉండడం జరిగింది మొత్తం మూడు వందల ఎనభై మూడు వేకెన్సీస్ అనేది ఇచ్చారు సో ప్రతి ఒక్క జిల్లాలో కూడా అన్ని వేకెన్సీస్ అనేది ఉన్నాయి ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ మొత్తం టేబుల్ ఏ ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ ఏ పోస్ట్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనే టేబుల్ని ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అని చేసుకోవచ్చు అయితే నోటిఫికేషన్ సంబంధించి క్వాలిఫికేషన్స్ ఎప్పటి నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఏజ్ ఎంత అప్లికేషన్ ఫీజ్ ఎంత అన్ని డీటెయిల్స్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓకే సో ఈ పోస్టులన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన ఫిల్ చేస్తామని మనకి నోటిఫికేషన్లోనే మెషన్ చేశారు సో ఇక్కడ తీసుకుంటే మనకి ఎంఐఎస్ కోడ్ కోఆర్డినేటర్లు కోడాడినేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అలాగే మనకి మండల్ సెంటర్స్ సెంటర్స్లో ఉన్నటువంటి డేటా ఎంట్రీ ఆపరేటర్లు సిస్టమ్ అనలిస్టులు అసిస్టెంట్ ప్రోగ్రామర్లు ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి పద్దెనిమిది పదకొండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు పదకొండు రెండు వేల పంతొమ్మిది మధ్యలో ఆన్లైన్లో మీరు అప్లైని చేసుకోవచ్చు ఫుల్ గైడ్లైన్స్ అనేది పదహైదు పదకొండు రెండు వేల పంతొమ్మిదిలో విడుదల చేస్తామని చెప్పారు కాకపోతే మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ మనకి ఫుల్ గైడ్లైన్స్ అనేవి ఉన్నాయి వాటి అన్నింటినీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మనకి హాల్ టికెట్స్ వచ్చి సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో డౌన్లోడ్ చేసే అవకాశం అనేది ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ కూడా మనకి సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు నెక్స్ట్ వచ్చి మనకి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రిజర్వ్స్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అన్ని రైట్స్ ఉంటాయి ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి కానీ లేదా ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి కానీ అన్ని రైట్స్ ఆయనకు ఉంటాయని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు ఒకసారి ఈ పోస్టుల వివరాలు ఇంకొకసారి చూసుకుంటే మనకి ఎంఐఎస్ కోఆర్డినేటర్లు డేటా ఎంట్రీ ఆపరేటర్స్ సిస్టమ్ ఎనలిస్టు అసిస్టెంట్ ప్రోగ్రామరు ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేటెడ్ రిసోర్స్ పర్సన్స్కి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం అనేది జరిగింది సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ చదివి అప్లై చేసుకోండి అని మనకి ఇక్కడ థర్డ్ పాయింట్లో తెలియజేస్తున్నారు కాబట్టి ఒకసారి ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ మనము డీటెయిల్గా చూద్దాం ద క్యాండిడేట్స్ హూ ప్రాసెస్ రిక్వెస్టెడ్ క్వాలిఫికేషన్ మీ అప్లై ఆన్లైన్ ఎవరికైతే క్వాలిఫికేషన్ వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ అయితే అడిగారు నేను చెప్తాను క్వాలిఫికేషన్ ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ద అప్లికెంట్ మస్ట్ ప్రాసెస్ ద క్వాలిఫికేషన్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పోస్ట్ బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ పో ఈ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దాని రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి పొందిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలంటున్నారు ఓపెన్ యూనివర్సిటీ నుంచి కానీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి చదివిన వాళ్ళకి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఏఐసిటిసి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా అప్రూవ్ పొందిన ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి మాత్రమే ఈ డిస్టెన్స్ కానీ ఓపెన్ యూనివర్సిటీ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ షెల్ బీ బేసిస్ ఆన్ మార్క్స్ ఆఫ్ సెక్యూరిటీ రిటన్ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్లో ఎవరైతే మార్క్స్ తెచ్చుకుంటారో దానిపైన ఆధారపడి అలాగే రిజర్వేషన్స్ పైన ఆధారపడి సెలక్షన్ ప్రాసెస్ పైన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది మనకి ఇక్కడ వీళ్ళు తెలియజేస్తున్నారు ఇక ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అప్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నాటికి ఏజ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బిజీ వాళ్ళకి అలాగే ఫిజికలీ అండ్ క్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది నెక్స్ట్ సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విషయానికి వస్తే స్టేట్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి హైదరాబాద్ పరిధిలో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉంటాయని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు సో నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే సో పదహైదో తేదీ నుంచి పద్దెనిమిదో తేదీ నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అవి డబ్ల్యూడబ్ల్యూ డాట్ సమగ్ర శిక్ష డాట్ తెలంగాణ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఓపెన్ అవుతాయి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు పద్దెనిమిదో తేదీ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఓకే సో మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా అన్ని కాలమ్స్ ఫిల్ చేయండి ఒకటి కూడా వదలొద్దని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు సో వదిలితే మీకు ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఎగ్జామ్ సెషన్స్ ఇచ్చారు మనకి ఒక రోజులోనే ఈ మూడు సెషన్స్లో ఎగ్జామినేషన్ కనెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ సెషన్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఎగ్జామినేషన్ కనెక్ట్ చేస్తారు సెకండ్ సెషన్లో ఐఏఆర్పీ డేటా ఎంట్రీ ఆపరేటర్కి థర్డ్ సెషన్లో అసిస్టెంట్ ప్రోగ్రామ్ కమ సిస్టమ్ అనాలిస్ట్ ఈ రెండు పోస్టులకి థర్డ్ సెషన్లో ఎగ్జామినేషన్ కనెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఓకే నెక్స్ట్ జనరల్ ప్రొవిజన్స్ విషయానికి వస్తే అప్లికేషన్ షెల్ కంపల్సరీ ఫిల్ ఆల్ రిలవెంట్ కాలమ్స్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అన్ని రిలవెంట్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మా అవైలబుల్ విత్ ద వెబ్సైట్ విత్ ఇన్ ద ట్ టైమ్ విల్ ఓన్లీ బీ కన్సిడర్డ్ సో మనకి ఆన్లైన్ లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఇచ్చారో ఆలోపు మీరు అప్లై చేసుకోవాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటి యొక్క సైజెస్ ఇక్కడ ఇచ్చారు వాటిని కూడా మీరు జేపీసీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలని మనకి ఇక్కడ వీళ్ళు ఇవ్వడం అనేది జరిగింది ఓకే సో మామూలుగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ విధంగా అయితే ఆన్లైన్లో అప్లై చేస్తారో ఆ విధంగానే దీన్ని కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో నెక్స్ట్ యూనిట్ యూనిట్ ఆఫ్ రిక్రూట్మెంట్ మిమ్మల్ని ఏ పరిధిలోకి తీసుకొని చేస్తారంటే కొత్త డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ పాత డిస్టిక్లు కాకుండా తెలంగాణలో కొత్త డిస్టిక్స్ ఏవైతే ఏర్పడ్డాయో ఆ డిస్ట్రిక్ట్ ప్రాతిపదికనే మనకి రిక్రూట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఆరు వందల రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఇచ్చారు మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు రిలాక్సేషన్ ఉందా లేదా అని మనకైతే ఇక్కడ తెలియజేయలేదు సో మనకి ఏదైతే పద్దెనిమిది దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఆధార్ కార్డు ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సీ సర్టిఫికేట్ స్కూల్ ఆఫ్ స్టడీ సర్టిఫికేట్స్ లోకల్ షెడ్యూల్డ్ ఏరియా సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ రెసిడెన్స్ లేదా నేటివిటీ సర్టిఫికేట్ ఇవన్నీ మీ దగ్గర ఉంచుకొని అప్లై చేయండి ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఉంటారో వాళ్ళు ఫిజికల్ హ్యాండికాప్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని అప్లై చేయండి మనకి ఇక్కడ వెళ్ళి తెలియజేస్తున్నారు సో నెక్స్ట్ రిజర్వేషన్ యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఎస్టీ వాళ్ళకి రూల్స్ అనేవి వర్తిస్తాయి బీసీ వాళ్ళకి కూడా రూల్స్ అనేవి వర్తించడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ మినిమం క్వాలిఫై మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్లో ఓసీ వాళ్ళ అయితే ఫార్టీ పర్సెంట్ దానికన్నా ఎక్కువ మార్క్స్ రావాలి బీసీ వాళ్ళకి థర్టీ ఫైవ్ పర్సెంట్ దానికన్నా ఎక్కువ రావాలి ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ట్కి అయితే థర్టీ పర్సెంట్ దానికైనా ఎక్కువ మార్కులు వస్తే సరిపోతుంది ఇక్కడ మనకి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఎంఐఎస్ కోఆర్డినేటర్కి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అండ్ పీజీడీసీఏ చేసి ఉండాలి లేదా బీఎస్సీ ఎంపీసీ అండ్ పీజీడీసీఏ డీసీఏ చేసి ఉండాలి లేదా బీసీఏ విత్ ఎంఎస్ ఆఫీస్ చేసిన వాళ్ళు ఎంఐఎస్ కోఆర్డినేటర్కి అప్లై చేసుకోవచ్చు డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఎనీ డిగ్రీ అండ్ డీసీఏ విత్ ఎంఎస్ ఆఫీస్ చేసిన వాళ్ళు అప్లైనే చేసుకోవచ్చు సిస్టమ్ ఎనాలిస్ట్కి బీకామ్ లేదా ఎంకామ్ విత్ టాలీ అకౌంటింగ్ ప్యాకేజ్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ ఎంసీఏ లేదా బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి ఎంఎస్సీ కంప్యూటర్స్ హ్యావింగ్ విత్ ఒరాకిల్ నాలెడ్జ్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ డిగ్రీ విత్ బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ అప్లైనా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఇవ్వడం జరిగింది అన్ని పోస్టులకు సంబంధించి ఫస్ట్ మనకి ఇక్కడ తీసుకుంటే ఐఈఆర్పిఎస్కి సంబంధించి ఎక్సెప్ట్ ఐఈఆర్పిఎస్ ఐఐఆర్పిఎస్ పోస్టుకు తప్ప మిగిలిన అన్ని పోస్టులకి ఈ విధంగా సెలక్షన్ పాస్ ఉంటుంది పార్ట్ వన్ అండ్ పార్ట్ టూ అని రెండు పార్లు ఉంటాయి ఇది పార్ట్ వన్లో మనకి ఫిఫ్టీ మార్క్స్కి పార్ట్ టూ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంటుంది పార్ట్ వన్ వచ్చి మనకి జనరల్ అవేర్నెస్ పది క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి అలాగే నాలెడ్జ్ అండ్ సమగ్ర శిక్ష సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ గవర్నమెంట్ స్కీమ్స్ వాటికి సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్క్స్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ పార్ట్ టూకి సంబంధించి అనేక్జీ వన్లో సిలబస్ ఇచ్చామంటున్నారు దాని తర్వాత చూద్దాము నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి ఇంగ్లీష్లో ఎగ్జామినేషన్ కనెక్ట్ చేయడం జరుగుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామినేషన్ డ్యూరేషన్ అనేది ఉంటుంది హాల్ టికెట్స్ వచ్చినప్పుడు నేను మీకు తెలియజేస్తాను మిస్ అవును ఛానల్కి సబ్స్క్రైబ్ అని చేసుకోండి నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ వచ్చి మనకి ఎన్ఎక్జరీ టూలో సిలబస్ అనేది ఇచ్చామంటున్నారు దీనికి కూడా ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది ఉంటుంది ఎగ్జామినేషన్లో హాల్ టికెట్లు మేము అన్ని డీటెయిల్స్ డేట్ ఆఫ్ టైమ్ అండ్ ఎగ్జామిన సెంటర్ అన్ని దాంట్లో ఇస్తామని మనకి ఇక్కడ తెలియజేశారు నెక్స్ట్ ఇది మనకి ఎక్జరీ వన్ సిలబస్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ సో ఒక్కొక్క పోస్ట్కి సంబంధించి ఇది మనకి ఎంఐఎస్ కోఆర్డినేటర్ ఐకొక సిలబస్ తర్వాత మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్ యొక్క సిలబస్ నెక్స్ట్ సిస్టమ్ అనలిస్టు అసిస్టెంట్ ప్రోగ్రామర్ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఎక్స్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ యొక్క సిలబస్ ఇక్కడ ఇచ్చారు సో ఎగ్జిక్యూటివ్లో మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి పది మార్క్స్ ప్రాస్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి పది మార్క్స్ లాంగ్వేజ్ వన్ తొమ్మిది లాంగ్వేజ్ టూ తొమ్మిది నెక్స్ట్ మ్యాథమెటిక్స్ తొమ్మిది సైన్స్ తొమ్మిది సోషల్ స్టడీస్ తొమ్మిది టీచింగ్ మెథడాలజీ పదహైదు ఈ విధంగా ఎనభై మార్కులకి ఎగ్జామినేషన్ కనెక్ట్ చేయడం జరుగుతుంది సో వెనక్కి జరిగే టూలో మనకి ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా త్రీ కూడా ఇచ్చారు సో అది కూడా మీరు చూసుకోవచ్చు ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు సో ఎవరికైనా ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి తెలియకపోతే కింద కామెంట్లో తెలియజేయండి ఎక్కువ మంది ఆన్లైన్లో అప్లై చేయాలి అని కోరుకుంటే నేను తప్పనిసరిగా ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి పూర్తి వివరాలతో సహా లైవ్లో మీకు వీడియో అనేది అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యాపీ నైస్ డే